ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటక్కా, ఇంటికొచ్చిన వాళ్ళని ఆహ్వానించాల్సింది పోయి అలా చూస్తున్నారు? ఇప్పుడు నేనొచ్చినందుకు ఆనందంతో చూస్తున్నారా లేక ఆశ్చర్యంతో చూస్తున్నారా? ఆశ్చర్యం ఎందుకుంటుంది లీలా? ఆశ్చర్యమేం లేదమ్మా. ఇప్పటి వరకు మీ గురించి అనుకుంటున్నాం, ఇంతలో మీరే వచ్చేసరికి అలా చూస్తూ ఉండిపోయాం అంతే. ఏం లేదని మీరు చెప్పినా మీ మనసుల్లో ఏముందో నేను అర్థం చేసుకోగలను బావగారు. ఎన్ని రోజులు పాము ముంగిసల్లా గొడవపడ్డ నేను ఒక్కసారిగా మారిపోయాను అంటే ఎవ్వరికైనా నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని నేను నిజంగానే మారిపోయాను బావగారు. నువ్వు మారిపోతే మాకు కూడా సంతోషమే లీలా. కాని ఆ మార్పు వెనకాల మరో కారణం ఏదైనా ఉంటేనే కష్టం. అలాంటిదేం లేదక్కా, నేను మారాల్సిన టైం వచ్చింది, అందుకే నా అంతట నేనే సెల్ఫ్ రియలైజ్ అయ్యాను. కానీ ఇంత హఠాత్తుగా మారిపోయావంటే నిజానికి కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. అవునదిన, నీ మార్పులో ఏదైనా తప్పుడు ఆలోచన ఉంటే దయచేసి చెప్పు. నేను నిజంగానే మారిపోయాను అంటున్నా మీకింకా నమ్మకం కలగట్లేదు అంటే అది మీ తప్పు కాదు, ముమ్మాటికి అది నా తప్పే. ఎన్ని రోజులు నా ప్రవర్తన వల్లే మీరు నమ్మట్లేదని నాకు తెలుసు. కానీ మీరంతా నా కోసం నా ఇంటికి వచ్చి ఆస్తి నా పేరు మీద రాస్తాను అన్నప్పుడే నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. ఇంకా నా మూర్ఖత్వంతో మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్టు కాదు అని నాకు తెలిసొచ్చింది. మీ పెళ్లి విషయంలో నేను చేసిన పొరపాట్లు అన్నీ సర్దుకోవాలి అనిపించింది, అందుకే నేను మారిపోయి మీ అందరితో కలిసి బ్రతకడానికి ఇక్కడికొచ్చాను. సంతోషం లీలా, చాలా సంతోషం. నువ్వెప్పుడెప్పుడు మారుతావా అని, ఎప్పుడు మా అందరితో కలిసిపోతావా అని 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురుచూశాను. ఆ దేవుడి దయవల్ల ఈరోజు నా కోరిక నెరవేరింది. గూటిలోని పక్షి ఎన్ని వనాలు తిరిగినా రావాల్సింది మళ్ళీ తన గూటికే కదక్కా. నాకు ఇప్పటినుంచి పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా ఇదే అక్కా. అందుకే ఆ ఇంటిని అమ్మేసి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామనొచ్చాం. ఏంటి, ఇల్లు అమ్మేశారా? అవునన్నయ్య, లీలా ఇంటిని అమ్మేసింది. అయ్యయ్యో, ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏముంది లీలా? నా ఇల్లు ఇక్కడే ఉంటే ఇక ఆ ఇల్లు ఎందుకక్కా? ఆ ఇల్లుంటే నష్టమేంటమ్మా? నష్టం ఉంది కాబట్టే అమ్మేశాను బావగారు. ఇన్ఫాక్ట్ మనమంతా ఇలా దూరం అవటానికి ఒక రకంగా ఆ ఇల్లు కూడా కారణమే. ఇల్లు కారణమేంటి లీలా? అవునక్కా, ఒక మనిషికి ఎప్పుడూ రెండాప్షన్లుండకూడదు. అలా ఉండటం వల్లే ఇన్ని సమస్యలు. చిన్న గొడవ జరిగినా నాకంటూ ఓ ఇల్లు ఉంది అని వెళ్ళిపోయాను. అది లేకపోయుంటే
ఎంత గొడవ జరిగినా ఇదే కదా నా ఇల్లు అని ఉండిపోయేదాన్ని. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా కాళ్ల మీద నేను నిలబడగలను, నాకు నేనుగా బ్రతకగలను అన్న నమ్మకమే. అందుకే నా కుటుంబం కోసం నేను బ్రతకాలి అనే ఆలోచన పోయి నా కోసం బ్రతకాలి అనే ఆలోచనలు పుడుతున్నాయి. ఇక నుంచి కేశవ గారి కుటుంబం అంటే విచ్చుకుపోయిన కుటుంబం కాదు, విడదీయలేని ఉమ్మడి కుటుంబం అని చాటి చెప్పాలి. ఇప్పటికీ నన్ను నమ్మబుద్ధి కావట్లేదా? నువ్వింత గొప్పగా ఆలోచిస్తావని నేనసలు ఊహించలేదు. ఆ దేవుడి దయవల్ల నీలో ఇంత మార్పు వచ్చింది. నాకదే చాలు. మీరు వెళ్ళండి అక్క, నేను వెళ్ళి ఈ ఇంటికి కాబోయే చిన్న కోడల్ని తీసుకొస్తాను. బాబాయ్, నేను ఒకసారి నర్సరీకి వెళ్ళొస్తాను. నర్సరీకి ఇప్పుడెందుకమ్మా? అక్కడ శ్వేత అత్త ఉన్నారు కదా. లేదు బామ్మ, వెళ్ళాలి, కస్టమర్స్ వస్తా అని ఫోన్ చేశారు. సరేమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నువ్వెక్కడికి? నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు బామ్మ, పద్మావతికి సారీ చెప్పడానికి వచ్చాను. ఏమంటున్నావక్క, నువ్వు నాకు సారీ చెప్పడమేంటి? తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా పద్మావతి. నువ్వేం తప్పు చేశావమ్మా? ఇప్పుడు చెయ్యకపోయినా ఇంతకుముందు చేశాను కదా బామ్మ. పద్మావతి ఎలాంటి వ్యక్తో తెలిసి కూడా తనని ఇన్సల్ట్ చేశాను. అనరాని మాటలంటూ తనని చాలా బాధ పెట్టాను. చివరికి చిన్న అవకాశం దొరికినా తనతో గొడవ పెట్టుకున్నాను. నేను ఎన్నిసార్లు తనని అవమానించాలని చూసినా తల దించుకునే ఉంది తప్ప ఏ రోజు నాకు ఎదురు మాట్లాడింది లేదు. ఒక మనిషి మౌనంగా ఉండాల్సి వచ్చేది, తలదించుకోవాల్సి వచ్చేది ఒక్క తప్పు చేసినప్పుడు మాత్రమే. కాని పద్మావతి నా విషయంలో ఎప్పుడూ తప్పు చేయకపోయినా తల దించుకునే ఉంది. ఒక మనిషిని అకారణంగా అంతలా అవమానించడం నా తప్పే కదా. అందుకే క్షమించమని అడుగుతున్నా. లేదక్కా, నువ్వు పెద్దదానివి, ఒక మాట అనటంలో తప్పు లేదు. పైగా నేను నీలాగా అందరూ ఉన్నదాన్ని కాదు. ఎవరికి పుట్టానో తెలియని అనాథని. అలాంటి నేను మీలాంటి ఉమ్మడి కుటుంబంలోకి రావాలని ఎంత ఆశపడతానో, నాలాంటి ఒక అమ్మాయిని మీలో కలుపుకోవడానికి అంతే ఆలోచిస్తారు కదా. అవును పద్మావతి, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నీ విషయంలో నేనెంత మూర్ఖంగా ఆలోచించానో అర్థం చేసుకున్నాను. అందుకే మనసు మార్చుకున్నాను. నువ్వు అనాథవి కాదు, మాలో ఒక దానివి అని చెప్పడానికి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంట మనం అనేదే, పద్మావతిని తీసుకెళ్తావా? అవునండి, ఇక నుండి పద్మావతి మా తోడికోడలు, అంటే నా చెల్లెలు.
మరి నా చెల్లిని నా ఇంటికి తీసుకెళ్ళాలి కదా. కావచ్చమ్మా, కానీ వాళ్ళకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్లి కాకపోయినా తను ఇప్పుడు నా చెల్లెలయ్యింది, మా తోడికోడలు. అందరూ ఒకే ఇంట్లో ఉంటే చూడాలని ఆశగా ఉంది, అందుకే తీసుకెళ్తున్నాను. పద్మావతి, రా వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు, రా వెళ్దాం. బామ్మ, వెళ్ళొస్తాను. పద్మావతి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకే కాదక్కా, లీలక్క నన్ను ఇంత ప్రేమతో తీసుకొస్తుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ లీలక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చెప్పేంత గొప్ప పని ఇప్పుడు నేనేం చేశాను పద్మావతి. నా చెల్లెల్ని నా ఇంటికి తీసుకొచ్చాను అంతే కదా. నీకది అంతే కావచ్చు లీలా, కానీ మాకది చాలా. అందుకే థ్యాంక్స్ చెప్తుంది. పదండి, రండి. అక్క ఒక్క నిమిషం. ఈ ఇంటికి కాబోయే చిన్న కోడల్ని అంత సింపుల్గా తీసుకువెళ్తే ఎలాగక్క? కొంపు తీసి బ్యాండ్ మేళం ఏమైనా పెడుతున్నావా ఏంటి? ఏం ఏర్పాటు చేశానో ఇప్పుడే చెప్తాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. తోడికోడళ్ళందరూ ఒక్కటిగా కలిసి ఉండబోతున్నాం. దిష్టి తగలకూడదు కదా పద్మావతి, అందుకే ఇలా ఏర్పాటు చేశాను. లీలా ఇటు పదమ్మా, లోపలికి పద. పద్మావతి, కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఎందుకు కుడికాలు లోపల పెట్టమన్నానంటే ఈ ఇల్లు నీకు కొత్తేం కాకపోవచ్చు, కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ పద్మావతి. అక్క ఏంటిది, ఎన్నిసార్లు సారీ చెప్తావు? నేను చేసిన పనులకి ఎన్నిసార్లు సారీ చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆదిత్య, ఇలారా వెళ్ళరా. నుంచి మీ ఇద్దరు చిలక గోరింకల్లా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. త్వరలో మూడు ముళ్లతో ఒకటయ్యే మీ బంధం ఏడు జన్మలైనా కలిసే ఉండాలి. అర్థమైందా?
నందిని. నందిని వాళ్ళు వచ్చారు. హా పద. నందిని. అమ్మా. అమ్మ నందిని. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం వదిన. బాగున్నారా వదిన? బాగున్నాను. మీరెలా ఉన్నారు? మాకేంటి వదిన, కూతురు లాంటి కోడల్నిచ్చారు, చాలా సంతోషంగా ఉన్నాం. రండి బాబు. ఆ రంగయ్య, సామాన్లు లోపలికి తీసుకుంటా. రండి బాబు. రా అమ్మా, రండి బాబు. అమ్మా పద్మావతి, అడగడం మర్చిపోయాను. లీలా నిన్ను ఇంటికి తీసుకెళ్ళింది కదా, అక్కడ ఏం జరిగిందో చెప్పనే లేదు. అక్క చెప్పడానికి సిగ్గుపడుతుందేమో బామ్మ. సిగ్గా? సిగ్గెందుకమ్మా? ఎందుకేంది బాబాయ్, అంతా కలిసిపోయిండ్రు. త్వరలో ఆదిత్య బాబుని పెండ్లి చేసుకోబోతోంది, ఇంకా సిగ్గుపడకుండా ఎట్లుంటది? ఏంటమ్మా కొంప తీసి నిజంగానే వాళ్ళు అన్నట్టు సిగ్గుపడుతున్నావా? ఏంటమ్మా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కావు బామ్మ. మళ్ళీ నేను కోరుకున్న నా కలల ప్రపంచం నా కళ్ళ ముందు కనపడేసరికి వచ్చిన ఆనంద బాష్పాలు. ఏమంటున్నావక్క? అవును శ్వేత, లీలక్క కారణంగా రోజుకొక గొడవ జరిగే ఆ ఇంట్లో ఈరోజు అదే లీలక్క కారణంగా సంతోషాల్ని చూశాను. ఎప్పుడు కన్నీళ్లే చుట్టాలనుకునే మహాలక్ష్మక్క కళ్ళల్లో మమకారపు కన్నీళ్లను చూశాను. ఒకరి మీద ఒకరికున్న అనుబంధాలు ఆప్యాయతలు చూపించుకుంటుంటే నా రెండు కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. నేను కోరుకున్న ఉమ్మడి కుటుంబం ఇది కదా అనిపించింది. ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇల్లు బృందావనంలా అనిపించింది. అందుకే అవన్నీ గుర్తొచ్చి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. చాలమ్మా, ఆ మాట అన్నావు చాలు. ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది. ఎన్ని రోజులు ఆ ఇంటికి వెళ్ళాక పద్మావతి ఎంత బాధపడుతుందో, ఆ లీల ఎన్ని కష్టాలు పెడుతుందో అని భయపడుతూ బ్రతికాను. కానీ ఇప్పుడు సంతోషంగా కన్ను ముయ్యమన్నా మూసేస్తాను. ఏంటి ఆ మాటలు? నువ్విప్పుడే వెళ్ళిపోతే రేపు నా పిల్లల్ని, శ్వేత పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఏంటి నందిని ఇలా వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను పిన్ని. థ్యాంక్సా? ఎందుకు నందిని? ఎందుకేంటి పిన్ని, ఈరోజు నీ కారణంగా ఈ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో చూస్తున్నావు కదా. ఎప్పుడు కన్నీళ్లతో ఉండే అమ్మ మొహల్లో ఈరోజు ఆనంద బాష్పాలు చూడగలిగాను. దీనంతటికి కారణం నువ్వే కదా. నేను కాదు నందిని, ఈ ఇంటి సంతోషానికి కారణం నేను కాదు, పద్మావతి. ఏంటి పిన్ని నువ్వనేది? అవును నందిని, తనే గనక ఈ కుటుంబం కలవాలని ఆశ పడకపోయినా, మనమంతా కలిస్తేనే తను పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టకపోయినా, ఇలా మనం ఒకటిగా కలిసేవాళ్లమే కాదు. ఈ రోజుల్లో ప్రేమించిన వాడి గురించి ఆలోచించడమే గొప్ప. అలాంటిది పద్మావతి ఆదిత్యతో పాటు మన గురించి కూడా ఆలోచించింది. నిజానికి తనకి మన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పెళ్లి చేసుకుని ఎప్పుడు వేరు కాపురం పెడదామనుకునే అమ్మాయిల్ని నేను చూశాను. గాని ఇలా అందర్నీ ఒకటి చేసి ఉమ్మడిగా మార్చాలనుకునే అమ్మాయిని, పద్మావతినే నేను చూస్తున్నా.
నిజంగా పద్మావతి లాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం మనందరి అదృష్టం. అందుకే ఈ క్రెడిట్ అంతా పద్మావతిది, నాది కాదు. ఆ థ్యాంక్స్ ఏదో తనకే వెళ్ళి చెప్పు, సరేనా? సరే పిన్ని. ఇన్ని రోజులు లీల ఎలా మారుతుందో, మాతో గొడవ పడకుండా ఎలా ఉంటుందోనని చాలా కంగారు పడేదాన్ని. తెల్లవారితే మా కుటుంబంలో తన కారణంగా ఏం జరుగుతుందోనని భయంతో బ్రతికేదాన్ని. కానీ నీ దయ వల్ల ఇప్పుడు తనంతట తానే మారిపోయింది. మళ్ళీ మా అందరితో కలిసిపోయింది, మాలోకొచ్చింది. ఈ సంతోషాన్ని మళ్ళీ దూరం కాకుండా నువ్వే చూడు తల్లి. బావగారు కాఫీ. లీలా, 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 లీలా. వీరేంద్ర, ఏమైంది? ఇంట్లో లీలా కనిపించట్లేదన్నయ్యా. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? అవునరా, మీ వదిన కనిపించట్లేదు. వీరేంద్ర, లీల కనిపించకపోవడం ఏంటి? ఇల్లంతా సరిగా చూసావా? చూశాను వదిన, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎప్పటి నుంచి కనిపించట్లేదురా? పొద్దున్న లేచేసరికి రూమ్లో లేదన్నయ్యా. చూసారా, మొత్తానికి నేను ఊహించిందే నిజమైంది. నేను అప్పటికే మీకు చెప్తూనే ఉన్నాను, లీల మారింది అంటే అంత ఈజీగా నమ్మొద్దు అని. ఖచ్చితంగా తనేదో ప్లాన్ చేసుకునే ఉంటుంది బావగారు. ఇంట్లో అందరి ముందు మంచిగా మారిపోయినట్టు నటిస్తూ బయట తను చేయాల్సిందంతా చేస్తుంది. అంటే లీల మనల్ని మోసం చేస్తుంది అంటున్నావు వైష్ణవి? చేస్తుంది కాదు బావగారు, ఆల్రెడీ చేసేసింది అంటున్నాను. తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేకపోయుంటే ఇంట్లో ఎవరికి చెప్పకుండా రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? తను చేస్తున్న పని అంత మంచిదే అయ్యుంటే ఫోన్ చేసైనా చెప్పుండొచ్చు కదా. అలా కూడా చెప్పలేదు అని అంటే తను ఖచ్చితంగా ఏదో డ్రామా ఆడుతుందనే కదా అర్థం. అక్కా, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదక్కా, ఇంత మంచి అక్కని ఎన్ని రోజులు ఎందుకు బాధ పెట్టానా అని ఇప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. ఐఎమ్ సారీ అక్కా. చూడలేలా, మీరు చిన్నవాళ్ళు, తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తుంటారు. అంత మాత్రాన మిమ్మల్ని తప్పు పడతామా? అదే చేస్తే ఇంక మేము పెద్దవాళ్ళం ఎందుకు అవుతాం? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.